వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా సీనియర్లు ఢిల్లీ బాట పట్టడం, తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు ఒక 4-5 రోజులు కూడా ఢిల్లీలోనే ఉండి వచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే అటు బీజేపీ కూడా దూకుడుని పెంచింది, తర్వాత ఆఖరికి వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా దూకుడుని పెంచడం అనేది జరిగింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అలాగే కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి, త్వరలో సూపర్ పీసీసీ అనే పేరు మీద ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఒక కొత్త బాస్ రాబోతున్నారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అండ్ కొత్త పదవులు కూడా రాబోతున్నాయి ఒక 2 రోజుల్లో అని చెప్పేసి కూడా అంటున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కిరణ్ చామల గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే కిరణ్ గారు. నమస్తే నమస్తే అండి. కిరణ్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కాంగ్రెస్ కాస్త వెనుకబడిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చా మిగతా పార్టీల కంటే? ఎందుకంటే ఏ విధంగానైనా యాక్టివిటీ లేదు, తర్వాత అటు బాస్ చెప్తే కింద క్యాడర్ వినట్లేదు, వరుసగా ఢిల్లీలోనే ప్రతి ఒక్కరూ అక్కడనే ఉండే పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్ర రాజకీయాల్ని పట్టించుకుంటున్నారా లేదా అని పక్కన పెడితే ఎక్కువగా పదవుల పైననే సీనియర్లు ఫోకస్ పెట్టారు అని చెప్పేసి వినిపిస్తున్న ప్రధాన ఒక వార్త, ఇది ఎంతవరకు నిజం? ముఖ్యంగా మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత 1.5 సంవత్సరాల కాలం గడిచొస్తుంది. అయితే మధ్యలో 6 నెలల నుంచి కూడా రాష్ట్రంలో కమిటీలు వేయాలని, జిల్లా అధ్యక్షులు మార్పు చేయాలని రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీలో మాణిక్ ఠాగూర్ గారిని, తర్వాత అప్పుడున్నటువంటి వ్యవస్థను, అంటే ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఏదైతే ప్రక్రియ ఏఐసిసిలో ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ మొదలయ్యి ఎలక్షన్ల తర్వాత ఏదైతే మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రతి రాష్ట్రంలో మీరు చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో పంజాబ్ చండీగఢ్ తర్వాత కొత్త పక్కన ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా కమిటీల నియామకాలు జరిగినాయి. తెలంగాణ కమిటీలకు వచ్చేసరికెల్లా ఆల్రెడీ తెలంగాణ కమిటీలను మన పిసిసి ప్రెసిడెంట్ గారు, కొంతమంది ఉపాధ్యక్షుల్ని, కొంతమంది జనరల్ సెక్రటరీలను, కొంతమంది జిల్లా ప్రెసిడెంట్ అంటే అన్ని జిల్లాలను కూడా ఈ రోజు బర్తరఫ్ చేసి కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లను కొనసాగింపు జరుగుతుండొచ్చు, కాకపోతే కొత్త అపాయింట్మెంట్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు కొనసాగింపు అయినా కానీ అపాయింట్మెంట్ అనేది 33 జిల్లాలకు కొత్త అపాయింట్మెంట్ కూడా ఈ 2-3 రోజులు, అంటే నాకు తెలిసి ఈ భారత్ జోడో యాత్రలో కేసీ వేణుగోపాల్ గారు నిన్నటిదాకా బిజీ ఉండడం, ఆయన ఢిల్లీకి ప్రయాణం చేయడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే గారు నిన్న ఇవాళ గుజరాత్ లో ఉన్నారు, ఆయన కూడా ఈరోజు ఢిల్లీకి చేరుకోవడం జరుగుతుంది. ఈ సో ఇది రేపు ఎల్లుండి ఎనీ టైం, అంటే ఈ 2-3 దినాలలో ఏదో ఒక రోజు నాడు ఈ యొక్క కమిటీ వస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు అందరు చూసినట్టుంటే అంతా ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో సిఎల్పి గారు ఉన్నారు, మన రాష్ట్రానికి గతంలో పిసిసి అధ్యక్షులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి పోయి అంటే కమిటీలలో కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది సీనియర్లు ఉన్న పార్టీ, ఎన్నో జిల్లాలు ఉన్న పార్టీ, అక్కడ చాలా ఆది నాయకత్వం ఉంది. నల్గొండ జిల్లాలో చూస్తే జానారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కన్సెన్సస్ కూడా తీసుకొని అక్కడక్కడ ప్రాంతాలలో ఉన్న నాయకులను వెతికి తీసి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు కమిటీ ఎన్నికే. మీరు అన్నట్టు ఆలస్యంగా కమిటీలు రావడం ఒకటి, క్రియాశీలకంగా పని కావట్లేదు కాంగ్రెస్ పార్టీలా అన్న దాని మీద నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కమిటీలు కనుక వచ్చి ఉంటే గతంలో ఉన్నటువంటి పిసిసిలో ఉన్న చాలా మంది కూడా ఈ రోజు గాంధీ భవన్ లో చాలా యాక్టివ్ గా ఉండలేరు. అయితే ఇప్పుడు ఈ కొత్త కమిటీ వచ్చినాక నూతన ఉత్సాహంతో, ఎందుకంటే ముందుగా యువకులకు చాలా మందికి, గతంలో యువజన కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్యుఐ నాయకులకు చాలా మందికి కూడా ఇప్పుడు ఈ యొక్క కొత్త కమిటీల అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి 100% మీరు ఈ 2-3 దినాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చే కమిటీ క్రియాశీలకంగా ఉండబోతుందండి. అయితే ఇప్పుడు కొత్త కమిటీలు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇష్యూలు స్టార్ట్ అవ్వడం అనేది కామన్, నా పేరు లేదు, నా పేరు కావాలనే తీసేశారు, నాకు ఆ పదవి వస్తుంటే ఈ పదవిని అడ్డుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ఎంత సీనియర్లు రాజకీయం చేసినా లాస్ట్ కి మునిగేది అలాగే ఫోకస్ అయ్యేది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ రేవంత్ రెడ్డి పైన ఇదో రకంగా ఈ విధంగా ఒక అంటే పేరుని కొంచెం తక్కువ చేయనీకి అని చెప్పేసి కూడా ఇట్లాంటి ఇష్యూలు కూడా అయితే దానికి కూడా సిద్ధం అనుకోవచ్చా? ముఖ్యంగా మీరు అందరు గమనించాలి, ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ నాయకుడు ఉండి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేను కొన్నిటికి ఇక్కడ సమాధానం చెప్పలేకపోవచ్చు, కాకపోతే మీరు అన్నది వాస్తవము. ముఖ్య కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత బలహీనానికి కావడానికి కారణము పక్క పార్టీలు కాదు, మా పార్టీలోకి ఉన్న కొంతమంది నాయకులే. ఎందుకంటే ఆ కొంతమంది నాయకులకు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా
వాళ్ళు దిగమింగలేకపోతుర్రు. పార్టీ ముందుకు పోతే కూడా ఆయన ఆధ్వర్యంలో ముందుకు పోతుందేమో, ఆయన ఆధ్వర్యంలో మంచి పేరు వస్తుందేమో, ఆయన ఆధ్వర్యంలో మంచి పేరు వస్తే రానున్న రోజులలో ఆయన బలోపేతం అయితే మా అందరి భవిష్యత్తు ఏమన్నా, ఎందుకంటే రేపు ఏదన్నా మంచి రోజులు వచ్చి పార్టీ ఏమైనా పవర్లోకి వచ్చే పరిస్థితి ఉంటే బై ఛాన్స్ ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో, ఉన్నప్పుడు ఈయన పేరు ఉండొద్దు, ఈయన ఎక్కడ కూడా ఈయన క్రియాశీలకంగా ఉండొద్దు అనే ఆలోచన ఉన్న నాయకులు కూడా లేక లేదు, 100% ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు తీసుకొని ప్రస్తావన ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అందరు మీడియాలలో చూస్తూనే ఉన్నారు. ఏదన్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా ముందుకు పోతుందంటే, ప్రజలలో పోతుందంటే నాయకులందరూ కలిసి ఏదన్నా కార్యక్రమాన్ని గతంలో కూడా ఏదో ధర్నాలు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయే సమయంలో అక్కడక్కడ ఏం చేస్తారంటే ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఎక్స్పోజ్ అవుతుంటారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను తీసుకొచ్చి రోడ్డు మీద మాట్లాడటము, పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అగేనెస్ట్ గా మాట్లాడటం లాంటి కార్యక్రమాలు మీరు చూసారు, 100% మీరు అన్నది ఎక్కిభవిస్తున్నా. పార్టీలో కొంతమంది ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేది మాత్రం వాస్తవం. రేవంత్ రెడ్డి గారు దూకుడు తనాన్ని చూసి దీన్ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరంన్నర నుంచి ఓపిక పట్టి 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 ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కొంతమంది యంగ్స్టర్స్ ని మనము ఈవెన్ 119 అసెంబ్లీలో కూడా ఒక 50-60 నియోజకవర్గాలలో క్యాండిడేట్లను ముందు డిక్లేర్ చేస్తే వాళ్ళు పోయి పని చేసుకుంటారు. ఎందుకంటే మున్గోడులో కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడో పార్టీ వదిలిపెట్టి పోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు కూడా మనం అక్కడ బలోపతం చేయలేకపోయినాం, ఎందుకంటే ఆయన పార్టీ వదిలిపెడతలేడు, ఏ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తలేడు. కేవలం వాళ్ళు ఏంటంటే దాన్ని టైం బయింగ్ చేసి అక్కడ కార్యకర్తలను నిరుత్సాహపరిచి లాస్ట్ ఉన్న కార్యకర్తలను అందరినీ కొనుక్కొని వెళ్ళిపోయి వాళ్ళందరినీ పార్టీ మారే విధంగా చేసి, మనం ఎప్పుడైతే క్యాండిడేట్ ని డిక్లేర్ చేసి నెల రోజుల ముందు మాలాంటి వాళ్ళందరం నాంపల్లిలో లేకపోతే ఎక్కడో మునుగోడులోనో మరిగూడలో ఎక్కడో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మా కింద వ్యవస్థ ఏం చేతికి చిక్కకుండా చేయడం జరిగింది. ఓకే, సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. డెఫినెట్ గా నేను రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ వారం రోజులలో 9వ తారీఖు నాడు, మీ అందరికి తెలుసు అనుకుంటే 9వ తారీఖు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు పుట్టినరోజు నాడు మనం ఏదైతే గాంధీ ఐడియాలజీ సెంటర్ గొంపలిలో మొదలు పెట్టినటువంటి దగ్గర భారీ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. 100 మందికి 2 లక్షల రూపాయలు ఆర్థిక అదే మన ఇన్సూరెన్స్ ఏదైతే మన మెంబర్షిప్ లో ఇన్సూరెన్స్ కట్టినో 100 చెక్కులు వచ్చినాయి మన దగ్గర. ఇప్పుడు 100 కుటుంబాలను అన్ని నియోజకవర్గాల నుంచి 100 కుటుంబాలకు కూడా ఆ రోజు వాళ్ళ బీమాను అందజేయడం జరుగుతుంది 2 లక్షల రూపాయలు. నాకు తెలిసి రేపు ఎల్లుండి కమిటీలు అప్రూవ్ అయితే ఈ కమిటీలకు కూడా ఒక దిశా నిర్దేశం చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచే వాళ్ళ కార్యాచరణ అక్కడి నుంచి స్టార్ట్ కాబోతుంది. కిరణ్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఒక 50-60 మంది యంగ్స్టార్ ని రేవంత్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు అని చెప్పేసి, ఆ టీం ఆ జంబో టీం అనేది రేవంత్ రెడ్డి ఖాతాలకు వస్తుందా లేకపోతే కాంగ్రెస్ టీం అనుకోవచ్చా? అంటే స్పెషల్ గా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి టీం అనుకోవచ్చా, కాంగ్రెస్ పార్టీ టీం అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అనే ఆయన కూడా కాంగ్రెస్ ఖాతాలనే ఉన్నాడు. కాంగ్రెస్ ఖాతాలో ఆయన రాష్ట్రానికి మీరు ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తగానో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడుగానో చూడలేదు. ఏ క్షణాన్ని సరే రేవంత్ రెడ్డి అని ప్రస్తావించడం తప్పించి రేవంత్ కూడా మా ఓడే మా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది మీరు ఏదో అన్నారు చూడండి, ఆ కొంతమంది సీనియర్లు ఎప్పుడు కూడా ఏకీభవించలేదు. అందుకని చెప్పేసి స్పెషల్ గా అడుగుతున్నాను, ఈ టీం అనేది రేవంత్ రెడ్డి టీమా కాంగ్రెస్ పార్టీ టీమా? ఈ టీం అనేది కాంగ్రెస్ పార్టీ టీము. ఈ 60 మంది యంగ్స్టర్స్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత అనుచరులను వేసుకున్న పరిస్థితి కాదు. కొంతమంది యువజన కాంగ్రెస్ లో గతంలో పనిచేసిన వాళ్ళు, ఎన్ఎస్యూ లో పనిచేసిన వాళ్ళు, యూనివర్సిటీలో క్రియాశీలకంగా ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఆయనకు సంబంధం లేకుండా 60 మందిని ఆయన ఈ రోజు అకామిడేట్ చేయడం జరుగుతుంది. సెక్రటరీలుగా, జనరల్ సెక్రటరీలుగా కొంతమందిని ఉపాధ్యక్షులు కూడా ప్రమోట్ చేస్తుండే యంగ్స్టర్స్ అంటే 45 ఏళ్ళ వాళ్ళని కూడా ఉపాధ్యక్షులు చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఎవరైతే చాలా ఏమంటారు టెక్నికల్ గా చాలా కాన్స్టిట్యున్సీల మీద అవగాహన ఉండి ఆర్గనైజేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు కొంతమందిని ప్రమోట్ చేస్తుండే. వీళ్ళందరూ కూడా ఆయన మనుషులని కాదు, దాంట్లో చాలా మంది సీనియర్లు ఇచ్చిన పేర్లను కూడా తీసుకొని పరిగణన వాళ్ళు నిజంగానే పార్టీకి పనిచేసేది ఉంటే 60 మందిలో వాళ్ళను కూడా సమకూర్చడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని చాలా మంది టీడీపీ క్యాడర్ నుంచో ఇతర పార్టీల నుంచి కూడా రావడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మనకంటూ ఒక లైఫ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే సీనియర్లు రేవంత్ రెడ్డిని ఒక స్టెప్ కూడా ముందరికి పెట్టనివ్వట్లేదు అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఆ సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి, అది అందరికి తెలిసిన సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఈ కొత్త టీం ఏదైతే వచ్చిన తర్వాత అయినా సరే కాంగ్రెస్ పార్టీని 2.0గా చూడొచ్చా లేకపోతే మళ్ళీ అదే కాంగ్రెస్ ని అదే మోహాలను చూసుకుంటా కూర్చుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నారు. రోజు రోజు బీజేపీ దూకుడు పెంచుతుంది, వైఎస్ఆర్ టీపీ పార్టీలు కూడా పాదయాత్రల తోటి జనాల లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం మీరు కొట్టుకొని విమర్శలు చేయడానికే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కొత్త టీం ద్వారా అయినా కాంగ్రెస్ పార్టీని కొత్త కాంగ్రెస్ పార్టీగా చూడవచ్చా?
మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు అన్నట్టు ఈ 20% పాత టీం ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ పాత టీం అనేటోళ్ళు వైస్ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు అక్కడ, లేనిదల్లా జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కూడా కొంతమంది వాక్చాతుర్యం ఉన్న వాళ్ళను సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సిన వాళ్ళను కూడా కొంతమందిని అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది అధికార ప్రతినిధులుగా వాళ్ళను కూడా. అంటే ఈ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయినాక అది కూడా తీయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే టీమ్ లో మీరు చాలా కొత్త ముఖాలను చూడబోతున్నారు, ఎందుకంటే ఎవరైతే ఇవాళ ఈ లాస్ట్ సంవత్సరంన్నర సమయంలో కాంగ్రెస్ పార్టీలో అధికారం అంటే వాళ్ళకి ఏ పోస్ట్ లేకున్నా కూడా 40 లక్షల మెంబర్షిప్ చేసినప్పుడు 119 నియోజకవర్గాలకు వెళ్ళి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని ఏదైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైతే గతంలో దళిత దండోర కార్యక్రమం కానీ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కానీ ఈ మధ్య కాలంలో ఇన్ఛార్జ్లుగా పంపించి అంటే ఇన్ఛార్జ్లు అంటే అబ్జర్వర్లుగా 119 నియోజకవర్గాలను పంపించినటువంటి నాయకులు అందరూ కూడా ఎవరైతే బాగా పోయి అక్కడ సమకూర్పు అంటే అదొక సమీకరణ ప్రకారం పనిచేసి ఆ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు రిజల్ట్ తీసి ఓరియంటెడ్ గా పనిచేసి రిజల్ట్ తెచ్చారు వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా ఈ పోస్టులతోటి అందరు కూడా 119 నియోజకవర్గాలకు 119 మంది సెక్రటరీలు అబ్జర్వర్లుగా పోయి నెలకు 10 రోజులు అక్కడ ఉండి అక్కడ జనాలకు ధరణి పోర్టల్ సమస్యలు అక్కడున్న జనాలకు రైతులకు వచ్చే సమస్యల మీద పోరాటం చేయాలనేది మనం 100% ప్లాన్ చేస్తున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని రోజుల నుంచి మ్యాన్ పవర్ లేకుంటే ఉండే మ్యాన్ పవర్ కానీ వాళ్ళకి ఏ రోజు బాధ్యతలు ఇవ్వలేదు, ఇప్పుడు బాధ్యతలు ఇస్తున్నారు. ఓకే, అండ్ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర కూడా చేసే ఆలోచనలు ఉన్నట్లు అని చెప్పేసి కూడా తెలుస్తుంది, ఎందుకంటే అటు బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర 5వ విడత కొనసాగుతుంది, షర్మిల గారి పాదయాత్ర దాదాపుగా 3500 మేల్ రైని దాటడం అనేది జరిగింది, అండ్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా పాదయాత్రలు బస్సు యాత్రలు కూడా చేశారు. మన కాంగ్రెస్ పార్టీ ఏంటి పరిస్థితి, జనాల లోపలికి ఏ విధంగా వెళ్తుంది, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు వెళ్తే కేవలం అక్కడ వరకే పరిమితమవుతుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ కూడా పాదయాత్రలు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? 100% కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది. దీని మీద అధిష్టానానికి మన వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది వాస్తవం. అధిష్టానం దీని మీద నిర్ణయం తీసుకుంటది, ఎందుకంటే మిగతా నాయకులు అందరూ కూడా మీరు అన్నట్టు కొంతమందికి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఫస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లను అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 119 నియోజకవర్గాలలో మోర్ దెన్ 50-60% కి ఒక 20-30% అయితే మీకు తెలుసు గతంలో నిలబడ్డ మినిస్టర్లు, ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్లు, ఎక్స్ సిఎల్పి లీడర్లు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్లు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ కంటెస్ట్ చేస్తారు. వాళ్ళే ఒక 30 మంది దాకా మీకు చూసుకున్నట్టయితే కనపడుతున్నారు. ఇంకో 30-40 కాన్స్టిట్యున్సీలలో ఈ రోజు కూడా వాళ్ళు యాక్టివ్ గా పనిచేస్తారు. వాళ్ళ సీట్లను కనుక ఒకసారి ఒక ఆలోచనకు వచ్చి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కల్చర్ లో ఈ లాస్ట్ 15 రోజుల ముందు సీట్ అయింది కాంగ్రెస్ లో స్క్రీనింగ్ కమిటీ అని చెప్పి అప్పుడు స్క్రీన్ చేసి 3 పేర్లు జిల్లా అధ్యక్షులకు పోయి ఆ 3 పేర్లు ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఫైనల్ చేసేదానికి ఇప్పుడున్న కొత్త లేటెస్ట్ గా ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వ్యవహారం బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ దూకుడు నిర్ణయాలు ఏదైతే తీసుకుంటారో వీటన్నిటిని విరగాలంటే విరుగుడు మంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది క్యాండిడేట్లను ముందే డిక్లేర్ చేసి అసెంబ్లీలో ఉన్నటువంటి క్యాండిడేట్లు కూడా పాదయాత్రలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాత్రం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుక్కుంటూ అక్కడ ఒక ప్రతి దగ్గర ఒక బహిరంగ సభ పెట్టుకుంటూ పోయినట్టయితే దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీని మీద నడుస్తుంది డిస్కషన్, దీని మీద మళ్ళీ మన మాణిక్ ఠాకూర్ గారు దీని మీద ఒక రూపకల్పన చేస్తారు. అయితే ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ గారి పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే మునుగోడు కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పిన మునుగోడులో కేవలం 10% ఓట్ పర్సెంటేజ్ మాత్రమే వచ్చింది, హుజురాబాద్ లో కేవలం 2% మాత్రమే వచ్చింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 3% ఓట్ బ్యాంక్ మాత్రమే రావడం అనేది జరిగింది. సో ఎక్కడ కూడా మీరు బెటర్ గా రిజల్ట్ అనేది చూపించలే కాంగ్రెస్ పార్టీ. మరి బెటర్ దెన్ రిజల్ట్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అంటే మాణిక్యం ఠాకూర్ని మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు అని తెలుస్తుంది, అండ్ దీని మీద ఆల్రెడీ ప్రియాంక గాంధీ ఫోకస్ చేశారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు రావడం అనేది జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు? దక్షిణ తెలంగాణ రాష్ట్రాలు కర్ణాటక ఇప్పుడు మనం ఎలక్షన్లకు కూడా జరుగుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే ఉన్నటువంటి తమిళనాడు ఇటువంటి రాష్ట్రాల మీద ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్ అంటే నియర్లీ మనకి 2-3 రాష్ట్రాలు కలిపితే ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ కి ఆమెను బాధ్యతలు ఇచ్చి పంపించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఆమె ఏంటంటే ఇప్పుడు రానున్న రోజులల్లో ఈ దక్షిణ భారతదేశం అంటే ఉత్తరప్రదేశ్ అనేది చాలా కష్ట గడ్డు కాలంలో ఆమెను పంపించడం జరిగింది. అంటే అసలు అక్కడ ఏం లేకుండా అందరు వెళ్ళిపోయి అస్తవ్యస్తం ఉన్న టైంలో ఆమెను పంపించడం జరిగింది. ఆమె కూడా చాలా కష్టపడింది, అక్కడ కూడా రిజల్ట్ రాలేకపోయింది. కానీ ఇప్పుడు ఆమెను ఏంటంటే ఇక్కడ మనకు ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ కర్ణాటక ముఖ్యంగా ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అంటే తెలంగాణలోనేమో యాజ్ పర్ ద షెడ్యూల్ వస్తే 8 నెలలు 9 నెలలు ఉంది,
కర్ణాటకలో 3-4 నెలలే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జనరల్ సెక్రటరీలు అనేది మార్పు ఉండదు. ఇక్కడ ఉన్న జనరల్ సెక్రటరీలు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళే ఉంటారు. వీళ్ళందరి మీద కూడా ఆమె పైన ఉండి కొంచెం పర్యవేక్షణ చేస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. ఓకే, సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి అయితే దూకుడుగా ఉంటది ఒక 5-6 రోజుల తర్వాత అని అనుకోవచ్చు. 100% మీరు చూస్తారు దూకుడుగా. మీరు 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదినము, ఆ రోజు మనది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ తోటి మన కార్యాచరణ 40 లక్షల మెంబర్షిప్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గం ఇంటింటికి పోయి ఆ 40 లక్షల కార్డులను కూడా పంచడం జరుగుతుంది. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఇప్పటి నుంచి అయినా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఒక తాటి పైకి తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ రేపు ఎన్నికలు అన్నాక వరకు కూడా ఈ రోజే మీరు కొట్లాడుకొని మళ్ళీ రోడ్ పాలవుతారా అనేది వేచి చూద్దాం. ఇది కిరణ్ చమల గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.